దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ లాంచ్ అయ్యింది. ముంబైలో ఈవీ డబుల్ డెక్కర్ ఏసీ బస్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ బస్ను బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ దేశంలోని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 900 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ కాంట్రాక్ట్ను స్వచ్ మొబిలిటీ లిమిటెడ్ దక్కించుకోగా 2023 మార్చిలోగా 450 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను అందజేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. ఫోన్లోనే ఈ యాప్ ద్వారా సీట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా స్విచ్ ఈఐవీ 22 బస్సును అత్యధిక టెక్నాలజీ, అల్ట్రా మోడర్న్ డిజైన్, సేఫ్టీ ఇంకా అధునాతన ఫీచర్స్తో తయారు చేశారు. దీంతో పాటు నిత్యం 3700 బస్సుల్లో 75 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే ఇది మొదటి సెమీ ఫ్లోర్ ఎయిర్ కండిషన్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్. దీని వెనుక ఓవర్ హాంగ్ వెనుక మెట్ల మీద విశాలమైన డోరు ఉంటుంది. దీని ఫ్రేమ్ను తేలికగా ఉండే అల్యూమినియంతో తయారు చేశారు. కాగా ఈ బస్సు కెపాసిటీ 231 కిలో వాట్ హవర్. లిక్విడ్ కూల్ డ్యూయల్ గన్ ఛార్జింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఈ బస్సులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ బస్సు ముంబై రోడ్లపై రయ్యి రయ్యమంటూ దూసుకెళ్తుంది. దీంతో వాహనదారులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.